वेलकम टू माय चैनल टुडे रेसिपी एंडी चापल कूर चाला टेस्टीगा उंटुंदी। ई कर्री एला चेयालो मुंदुगा कावाल्सिन पदार्थालु चूद्दामु। नूने पसुपु कारं उप्पु అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా కొత్తిమీర అలాగే దోసకాయ ఎండి చేపలు కాబట్టి టమాటాలు పచ్చిమిరపకాయలు దోసకాయ ఉల్లిపాయ అలాగే ఇలా మార్కెట్లో మనకి కవర్లో ఎండి చేపలు దొరుకుతాయి ఆల్లే ముక్కలు కట్ చేసి పెడుతున్నారు। ముక్కల్ని కొద్దిసేపు నానబెట్టుకోవాలి। అందుకని ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసి మనం ముందుగా తెచ్చుకున్న ఎండి చేపల్ని ముక్కల్ని వేసుకోవాలి। అప్పుడు మనకి పైన ఉన్న పొట్టు అనేది త్వరగా వస్తుంది నానబెట్టుకోవడం వల్ల। ఆ పైన పొట్టంతా వీడియోలో చూసిన విధంగా తీసేయాలి, తీసి పక్కన పెట్టుకోవాలి। హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము। ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కూరకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కనివ్వాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న ఎండి చేప ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆయిల్ వేడిగా మాత్రం కంపల్సరీ ఉండాలి। అన్ని ముక్కల్ని ఇలాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, ఇలాగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే కొన్ని మాడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి। చూసారుగా ఫ్రై అయిపోయినాయి కదా। ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుందాం। బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు అదే పాన్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలి। అదే ఆయిల్ యూస్ చేస్తున్నాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది। అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి। మనం ఎండి చేపలు వేపిన ఆయిల్ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది। ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఉల్లిపాయలు వేగినాయి కదా। ఇప్పుడు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మాడిపోకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। టమాటా మగ్గాలి, చూసారా దగ్గరికి వచ్చింది। ఇప్పుడు గరం మసాలా, సరిపడినంత కారం, అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి। వేసుకొని మూత పెట్టుకోవాలి। కొద్దిగా టమాటా మగ్గిన తర్వాత మూత తీసి మొత్తం కలుపుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసుకొని
నిదానంగా కలుపుకోవాలి. చూసారా, ముక్కలకంతా ఉప్పు కారం అనేది పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ముక్కల్ని ఉడకనిద్దాం. తర్వాత మూత తీసి అడుగు మాడిపోకుండా నిదానంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి నిదానంగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చాప్ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. ముక్క అనేది విడిపోకుండా నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్కి మూత పెట్టి అలాగే విజిల్ కూడా పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మూత తీసి చూసారా, కర్రీ అనేది రెడీ అయింది. ఇప్పుడు కూరని అడుగు మాడిపోకుండా కలుపుకొని ముక్క అయితే ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దోసకాయ ఎండు చేపలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, దోసకాయ ఎండు చేపలు చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా దగ్గర పన్నిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారా, కర్రీ దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. కొద్దిసేపు అలా ఉంచి బౌల్లో తీసుకొని సర్వింగ్ చేసుకోండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎండి చేపలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.